మొఘలు సామ్రాజ్యాన్ని గడగడలాడించి మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మహారాజ్ ఛత్రపతి శివాజీకి భారత జాతి ఘనంగా నివాళులర్పించింది ప్రధాన పట్టణాలలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలు నివాళులర్పించారు శివాజీ క్రీస్తు శకం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదో సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయ్ పుణ్య దంపతులకు జన్మించాడు శివాజీ తల్లి జిజియాబాయ్ క్షత్రియ వంశానికి చెందిన ఆడపడుచు శివాజీ తల్లి ఆయన పుట్టిన భూమిపై ప్రజల పైన ప్రేమ కలిగే విధంగా విద్యాబుద్ధులు నేర్పింది చిన్నప్పటి నుండి భారతం రామాయణ మహాభారత బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలికింపచేసింది పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దని నేర్చుకున్నాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు శివాజీ జన్మదినోత్సవం సందర్భంగా ఔరంగాబాద్ లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని జనం శివాజీకి నివాళులర్పించారు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడిన శివాజీ నౌకా దళాన్ని స్థాపించారు అందుకే భారత నావికాదళ పితామహునిగా మహునిగా శివాజీని కీర్తిస్తారు జూన్ ఆరు పదహారు వందల డెబ్బై నాలుగున రాయ్గఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు కొన్నాళ్లకు యాభై వేల బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగీలను సొంతం చేసుకున్నాడు ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ నెలకొల్పారు రాజధాని ఢిల్లీలో మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శివాజీని జాతి నేతగా కీర్తిస్తూ పాటలు పాడుతూ గానా భజనాలతో పెద్ద ఊరేగింపు నిర్వహించారు